ఏపీ బీజేపీ పార్టీలో పూజకు పనికిరాని పువ్వులు కొన్ని ఉన్నాయి. పనికిరాని పువ్వులు, పువ్వులు ఎందుకు పనికిరావు అని అంటే అవి కాగితం పూలు కాబట్టి, అది పువ్వే కాదు కాబట్టి. అందుకనే పూజకు పనికిరాని పువ్వులు అని అనాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే కొంత సిద్ధాంతమైనటువంటి బేసుగా ఉన్నదో, అదే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ యావత్ భారతదేశంలో మద్దతు ఇస్తున్నటువంటి సామాన్యుల గురించి చర్చించాల్సినటువంటి సందర్భంలో మరొక మాట కూడా బీజేపీకి సంబంధించి తెలుసో తెలియకో ఒక నాయకురాలు అని నేను అనలేను. బీజేపీకి సంబంధించినటువంటి ఒక మహిళ ఒక వ్యాఖ్య చేసింది. ఆ వ్యాఖ్యలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ క్రైస్తవులకు సంబంధించి అభినందనలు తెలియజేయటంలో మత మార్పిడిని ప్రోత్సహించినట్టుగా ఉన్నది, ఇది నాకు నచ్చలేదు అని. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్య మీద ఫోకస్ చేయబోయే ముందు ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరిగినటువంటి దాడులు, అలాగే మానసికంగా కుంగదీసినటువంటి సంఘటనలు, కోకొల్లలు, వాటి మీద మాట్లాడాల్సినటువంటి మహిళలు రాజకీయాలను బేస్ చేసుకుని ఏదో పాపులారిటీ కోసమా లేకపోతే మరొక కారణమా, ఏమనాలి? మరొక విషయాన్ని కూడా నేను మేబీ లెంగ్ది కావచ్చు నా క్వశ్చన్, బట్ ఇంకోటి కూడా అంటే ఎప్పుడు కూడా అది మనం ఒక ప్రాసెస్ ప్రకారం ఆర్గానిక్ గా ఎదిగినటువంటి నాయకులు ఎవరో కూడా అంత పలచన మాటలు కానీ బాధ్యతారాహిత్యంతో కూడిన మాటలు మాట్లాడరు. నలమంత్రపు సిరి కింద ఆళ్లేళ్ల పరిచయాలతో లాబింగ్లు చేసుకుని ఎవరైనా పార్టీలో పొజిషన్స్ తీసుకున్నప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఇవి. మత మార్పిడి, మతాన్ని అనుసరించడం అనేటువంటివి రెండు వేరువేరు అంశాలండి. ఆల్రెడీ మతం మారిపోయి కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా క్రైస్తవత్వాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క అభిరుచుల్ని గౌరవించడమే అస్ అ సెక్యులర్ స్టేట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం భారతదేశానికి సంబంధించి ఇక్కడ స్వేచ్ఛా వాయువుల్లో ఏ మనిషైనా రాజ్యాంగం చే బలపరచబడ్డటువంటి అధికారంతో ఏ మతాన్ని అనుసరించవచ్చు, ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు. సుప్రీంకోర్టులు హైకోర్టులు పదే పదే ఈ అంశం మీద ముట్టుకాయలు వేసినా కొంతమంది ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని అవకాశం కింద మలుచుకుందాం అనేటువంటి ఆతృతతో చేసేటువంటి పలచని వ్యాఖ్యలు సార్ ఇవి. వాటిని పెద్దగా పరిగణలో తీసుకోకర్లేదు. అవి ప్రజల్లోకి వెళ్లేంత పదునైనటువంటి నాయకులు చేసిన వ్యాఖ్యలు కాదు. ప్రజల్లో తిరిగే నాయకులు, ప్రజల కష్టం కోసం పోరాడేటువంటి నాయకులు చేస్తే అయ్యో అంత అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎందుకు ఈ మాట అన్నారని ఆలోచించాలి తప్ప, వీళ్ళంతా పాసింగ్ క్లౌడ్స్ సార్. పాలిటిక్స్ లో గ్లామర్ కోసం వస్తారు తప్ప పొలిటికల్ గ్రామర్ ని సరి చేయడానికి వచ్చేటువంటి నాయకులు కాదు సార్. ఎస్, ఇక్కడ ఇంకో మాటను కూడా మనం మెన్షన్ చేయాలి దిలీప్ గారు. ఇవాళ చీఫ్ జస్టిస్ గా ఉన్న రమణ గారు క్రైస్తవ ప్రార్థనలో పాల్గొన్నారు, కేక్ కట్ చేశారు. అలాగే బీజేపీ నుంచి వచ్చినటువంటి ఈ మాట, ఈ వ్యాఖ్య చూస్తే అసలు హిందువులు ఎవ్వరూ క్రైస్తవుల పండుగను కనీసం మాత్రం అభినందనలు కూడా తెలియచేయకూడదు అన్నంత స్థాయిలో ఒక కామెంట్ విన్నాం. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే చీఫ్ జస్టిస్ తప్పు చేశారు కానీ అసలు శిష్యులైన హిందువులు కానీ హిందూ మతాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న వ్యక్తులు కానీ పొద్దున్న లేస్తే ఖచ్చితంగా సూర్య నమస్కారాలు కానించి మనకి భగవంతు తల్లిదండ్రుల్లో లేకపోతే గురువులో నేర్పినటువంటి విష్ణు సహస్రనామం కానించి చేసిన వాళ్ళు సైతం ముస్లిం సోదరులు రంజాన్కి ఏదన్నా బిర్యానీ పంపితే ఖచ్చితంగా తీసుకుంటాం ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్స్. అలాగే క్రిస్మస్ కి సంబంధించి ప్లమ్ కేక్ పంపితే కూడా తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఇతరుల యొక్క అభిరుచుల్ని మేము గౌరవిస్తున్నాం, సంఘంలో బతుకుతున్నాం, సమాజంలో బతుకుతున్నాం, మనకు ఆ హార్మోనీ ఉన్నది, మనకు ఆ బ్రదర్లీ ఫీలింగ్ ఉంది, ఆ ఫ్రాటర్నిటీ ఉన్నది అని చూపించేటువంటి ఒక సమాజం పట్ల బాధ్యత అండి. అందుకని కేవలం కుహానా హిందూ మేధావుల్లాగా మాట్లాడేటువంటి వ్యక్తులు హిందుత్వం అంటే కాషాయం అనుకుని, హిందుత్వం అంటే ద్వేషాన్ని పెంచడం అనుకుని, హిందుత్వం అంటే వ్యతిరేకతను తీసుకురావడం అనుకునేటువంటి వ్యక్తులు వీళ్ళ సమాజానికే కాదు ఆయా పార్టీలకు కూడా కంటగింపుగా మారిపోతారు సార్. కేవలం ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక కల్ట్ ఆఫ్ పీపుల్ ని మాత్రమే ఉర్రు తొలగించడం కోసం మాట్లాడేటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ వర్డ్స్ కింద దాన్ని మనం పరిగణించుకోవాలి. ఇవాళ రాజకీయాల్లో నిజానికి యువకులు చాలా ప్రెడామినెంట్ రోల్ ప్లే చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే సింపుల్గా చాలామంది చెప్తుంటారు, ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ముఖ్యమంత్రిని అనేక రకాలుగా మాటలు అంటున్నారు, కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా తన డిక్లరేషన్లో నేను 43,000 కోట్లకు సంబంధించినటువంటి కేసులో ఉన్నానని అఫిడవిట్ వేశారు కదా,
మరి ఎవరైతే బాధ్యత తీసుకుని రాజకీయాల్లోకి రావాల్సిన యువకులు చాటుమాటుగా కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుంటే కుదరదు అన్నటువంటి సత్యాన్ని పక్కన పెట్టేసి కేవలం కాలక్షేపంగా రాజకీయాలు మాట్లాడితే ఇలాంటి ఫలితాలే ఉంటాయమ్మా.